हेलो फ्रेंड्स, वेलकम बैक टू ललितास किचन डेट्स। मन वीडियो बागा मागिन अरटि पंलतो मंची स्वीट रेसीपी चूद्दामु। चूडंडी विधंगा मन की इंट्लो ओक्कोक्कसारी बागा पंडिन अरटि पंलु उंटायि कदा, इवि मन की बागा पंडु वासन वस्तू तिनबुद्दवंडि अलांटप्पुडु पडेस्तू उंटामु। कानी असलु पडेयोद्दंडि, सूपर टेस्टीगा यम्मी यम्मीगा मनमु ई बागा पंडिन अरटि पंलतो मनं स्वीट रेसीपी अनेदी रेडी चेसुकोवच्चु। चाला ईजीगा अयिपोतुंदंडि, 5 मिनिट्स लो चेसेसुकोवच्चु, अन्नि इंट्लो उंडे वाटितोटे चेसुकोवच्चु। इला अरटि पंलु एप्पुडु पडेयि ट्रई से कुदरीदो कमेंट से ने मूड़ बड़ी अरटे पनको पट्टी मिक् बउल की कटे वेस्ना चूँगी। इवे कुन अरटे पनल का बाग पड़न अरटे पनल वीट तो स्वीट चाल बहुत आ तर्वात मनमु ई मुक्कल्नि विधंगा मैशर तो अयिना लेदा ओक फोर्क तो अयिना ई विधंगा बागा मैश चेसुकोवाली। చూడండి ఈ విధంగా వచ్చే వరకు బాగా మ్యాష్ చేసుకొని మనం ఆ తర్వాత దీంట్లోకి మనం స్వీట్ కి సరిపడా బెల్లం వేసుకోవాలి। నేను ఇక్కడ బెల్లము నలక కొట్టి వేస్తున్నాను। 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి అరటి పండ్లు కూడా బాగా తీయగా ఉంటాయి కదా। కాబట్టి ఈ విధంగా 2-3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం కూడా నలక కొట్టి వేసుకోండి। మీరు బెల్లం ప్లేస్ లో పంచదార కూడా వేసుకోవచ్చు। ఆ తర్వాత దీంట్లోకి యాలకుల పౌడర్ 1 అర స్పూన్ వరకు వేసుకొని ఆ తర్వాత ఈ మొత్తం కూడా మనకి బెల్లం కరిగే వరకు బెల్లం మొత్తం కూడా అరటి పండ్లలో బాగా కలిసిపోయే వరకు ఈ విధంగా కలుపుకోండి। ఫోర్క్ తో ఈ విధంగా కలుపుకున్నట్లయితే కలిసిపోతుంది। మనకి బెల్లం అంతా కూడా ఈ అరటి పండ్లలో బాగా కరిగి కలిసిపోయిన తర్వాత దీంట్లోకి మనము 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి। मन की गोधुम पिंड प्लेस लो मैदा पिंड कूडा వేసుకోవచ్చుండి, కానీ హెల్తీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండితో చేసుకోండి, చాలా బాగుంటాయి। ఆ తర్వాత మనం గోధుమ పిండి కూడా ఇదంతా ఈ విధంగా బాగా కలుపుకోవాలి। చూడండి గోధుమ పిండి వేసిన కలిపిన తర్వాత మనకి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా ఈ పిండి, కాబట్టి దీంట్లో 1-2 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి। ఒక్కొక్కసారి అవసరం అవ్వకపోవచ్చుండి, అవసరమైతే పాలు వేసుకోండి। 1-2 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని చివర్లో మనం వంట సోడా కూడా ఒక చిటికెడు వేసుకుంటే మనకి బాగా పొంగుతూ వస్తాయి। చిటికెడు వంట సోడా వేసుకొని మనం ఈ విధంగా కలిపేసుకొని పిండి అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి। బాగా హీట్ వచ్చిన తర్వాత ఆయిల్ ఆ తర్వాత మనం వేసుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని వేసుకోవాలి। ఇలా మనకి పునుగులు బొండాలు వేస్తాం కదా, ఈ విధంగా వేసుకోవాలి। ఇలా మనకి కడాయిలోకి ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోండి, హై ఫ్లేమ్ పెట్టొద్దు। ఇలా మనకి ఈ మొత్తం కూడా చుట్టూ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే అండి। చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతాయి, ఎక్కువ సేపు కూడా కాలవు। మనకి 2-3 నిమిషాలల్లో మనకి చక్కగా ఈ బొండాలనే కాలిపోతాయండి, స్వీట్ బొండాలు। చక్కగా మనము అరటి పండ్లతో బాగా మాగిన అరటి పండ్లతో ఈ విధంగా చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవచ్చుండి। చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు। ఇంట్లో అరటి పండ్లు ఎప్పుడున్నా గానీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి। మరిన్ని ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన లలితాస్ కిచెన్ టిప్స్ పేజ్ ని తప్పకుండా లైక్ చేసి ఫాలో అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, హావ్ ఏ నైస్ డే, బై బై।